అంతా కొల్లగొట్టింది మీ నాయనాయమల కాదా మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం బిచ్చుతోనే ఆ రోజు మీ మున్సిపల్ చైర్మన్ మీ నాయనాయనడు అదే విధంగా కౌన్సిలర్ కూడా తెలుగుదేశం బిచ్చానను వైరావ్ నువ్వు మాట్లాడుతా ఉంటే దేయాలు వేదాలు మళ్ళించినట్లుంది అదే విధంగా గోరంట్ల అదే గోరంట్ల మండలంలో చూస్తే ఎవరికైతే ఎవరైతే సహాయం ఎవరైతే నీకు సహాయం చేశారో సహాయపడ్డారో వాళ్ళని జైలుకి పంపించిన మాట వాస్తవం కాదా అదే విధంగా 60 రోజులు 70 రోజులు జైలుకి పంపించవలేదా అదే విధంగా మీవా ఎవరు ఏది ఫ్లాట్ లేసినా రియల్ ఎస్టేట్ చేస్తే ఎకరాకు 10 లక్షలు వసూలు చేసిన మాట నిజమా కాదా కియా దగ్గర ఏజెన్సీలు తీసుకున్న మాట వాస్తవం కాదా క్యాంటీన్ తీసుకున్న మాట వాస్తవం కాదా ఈ రోజు కుప్పలు కుప్పలు సంపాదించిన నువ్వా ఎవరు అందరికీ తెలుసు ప్రజానీకానికి నోరి భవిష్యత్తులో నేను ఇప్పుడే సవాల్ విసులుతున్నా నువ్వు టికెట్ లేదు నువ్వు మాట మా టికెట్ రాకుండా ఎక్కడ పోతుందా నేను కూడా 35 ఏళ్ళు ఇక్కడ ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా చేసా 16 సంవత్సరాలు దాదాపుగా రాజకీయాల్లో 35 సంవత్సరాలు ఉంటే నా పార్టీ మారిన చరిత్ర లేదు పార్టీకి కమిట్మెంట్ మా నాయకులకి కమిట్మెంట్ మా నాయకులకు భజన చేస్తామయ్యా మేము మా నాయకులంటే మేము ఆరాధిస్తాం పూజిస్తాం దానికి నువ్వే కూడా చెప్పేదానికి మీ నాయకుడికి నువ్వు భజన చేయడం లేదా వాస్తవం కాదా శంకరనారాయణ బుద్ధి తెచ్చుకొని వెలుగు ఇంకా సవాలు విసురుతున్న ఎక్కడైనా వస్తా డెవలప్మెంట్ మీద చర్చించేదానికి నువ్వు సిద్ధంగా ఉంటే రా ఎక్కడ ఏర్పాటు చేస్తావు రా అక్కడ నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను.